దేశంలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత ఊతమిచ్చే మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ ఆర్ఐఎంపీ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ నూతన పథకాన్ని ప్రారంభించారు. పథకం అమలుకు 6,000 కోట్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే చిన్న మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులు సేవల ఎగుమతులను ప్రోత్సహించేందుకు కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ CBFTE అనే మరో పథకాన్ని సైతం ప్రధాని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రంగం కోసం కేటాయించే బడ్జెట్ను గత 8 ఏళ్లలో 650% పైగా పెంచినట్లు ప్రధాని గుర్తు చేశారు. తద్వారా 8 ఏళ్లలో ఖాదీ గ్రామీణ పరిశ్రమలు వార్షిక టర్నోవర్ 1,00,000 కోట్లు దాటిందని, ఖాదీ అమ్మకాలు 4 రెట్లు పెరిగాయన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన విధానపరమైన మార్పులను కేంద్రం చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అటు చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్దిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రధాని మోదీ అవార్డులు ప్రదానం చేశారు.